మేడం చెప్పండి, మంచి ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మంచి మూడ్ అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి మేడం ఇది? అసలు ఈ మూడ్ అంటే ఏంటి? మూడ్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, లైఫ్ లో మనం ఏం చేయాలనుకున్నా మన బ్రెయిన్ లో సెక్రెట్ అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, డోపమైన్ గానీ సెరోటోనిన్ గానీ ఇట్లాంటివన్నీ బ్యాక్టీరియా ఈ సెల్స్ అన్ని కలిపి దీన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. ఇవి కాన్స్టెంట్ గా మన బ్రెయిన్ కి సిగ్నల్స్ అందిస్తూ ఉంటాయి. హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ లైఫ్. మంచి ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మంచి మూడ్ అంటూ ఉంటారు. మంచి ఫుడ్ తీసుకుంటే మంచి మూడ్ ఉంటుంది అంటారా? అది చెప్పడం కోసమే ఈ రోజు మన మధ్యలో ఉన్నారు ఎన్ఎల్పి ఎక్స్పర్ట్ స్వరాజ మేడం గారు. హాయ్ మేడం. హలో వందన. మేడం చెప్పండి, మంచి ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మంచి మూడ్ అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి మేడం ఇది? ఎగ్జాక్ట్లీ వందన, గుడ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మూడ్. అసలు ఈ మూడ్ అంటే ఏంటి? మూడ్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, లైఫ్ లో మనం ఏం చేయాలనుకున్నా ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ని మనం గనక మెరుగుపరుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఓకే, రైట్. వెరీ కామన్ గా మనం వినేది ఏంటంటే, నాకు ఈ రోజు మూడ్ లేదు, ఈ రోజు నేను చదవలేను, ఈ రోజు నా వల్ల ఈ పని కాదు, రేపు చేద్దాం అని ఎక్కువ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, కానీ మనల్ని మనం సరైన మూడ్ లో ఉంచుకోవాలనుకుంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఒక ట్రిలియన్ సెల్స్ తో మేడప్ అయి ఉంది. ఈ ట్రిలియన్ సెల్స్ కి మన బాడీలో 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, ఇదంతా మన గట్ లో ఉంటుంది. ఓకే, గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. దీన్నే అంటే ఈ బ్యాక్టీరియా అంతా కలిపి ఒక 1.5 to 2 kgs అంత బరువు ఉండే బ్యాక్టీరియా, మనకి కనపడని బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఎందుకంటే మన బ్రెయిన్ లో సెక్రెట్ అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, డోపమైన్ గానీ సెరోటోనిన్ గానీ ఇట్లాంటివన్నీ గట్ లో కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తాయి, ఇవి మంచి బ్యాక్టీరియా, రైట్. సో నువ్వు తీసుకునే ఆహారంలో ఈ బ్యాక్టీరియాకి నచ్చిన ఆహారం గనక నువ్వు ఇవ్వగలిగితే తప్పకుండా నీ మూడ్ ని నువ్వు ఎలివేట్ చేసుకోగలుగుతావు. ఓకే, ఓకే. ఎలాంటి ఫుడ్స్ అంటే ప్రోబయాటిక్ ఫుడ్, ప్రీబయాటిక్ ఫుడ్ అని మనం అంటాం. ప్రస్తుతం మనమున్న ఈ లొకాలిటీలో, ఈ రీజియన్ లో మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో ఈ ప్రోబయాటిక్ ఫుడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేది పెరుగు. ఓకే, పెరుగు, ఫ్రెష్ పెరుగు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది నువ్వు లైవ్ గా సప్లిమెంట్ చేస్తున్నావు ఆ బ్యాక్టీరియాని, రైట్. నీకు తెలిసే ఉంటుంది మనకి బాగలేనప్పుడు, అంటే విరోచనాలు అయినప్పుడు కానీ, గ్యాస్ బాగా ఇంప్రూవ్, గ్యాస్ బాగా ఎక్కువ అవుతున్నప్పుడు కానీ ఈ పెరుగు వాడమని చెప్తూ ఉంటారు. ఎస్, ఓకే. ఎందుకు అంటే ఇది మన గట్ ని సెట్ చేస్తుంది అన్నమాట. ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, రాత్రి అన్నంలో పాలేసి తోడు పెట్టడం, పొద్దున్నే అది బ్రేక్ఫాస్ట్ లాగా చేయడం ఒక పద్ధతి. ఓకే, చాలా మంది అనుకుంటారు పొద్దున్నే ఇలా అన్నం తీసుకుంటే నిద్ర వస్తుంది అని, అది అపోహ మాత్రమే. కానీ అలా చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక కప్పు పెరుగులో షుగర్ వేసుకొని తినడం కానీ, లేకపోతే ఒక కప్పు పెరుగులో 2 వాల్నట్స్ 2 డేట్స్ వేసుకొని ఉట్టిగా అలా తిన్నాక కూడా చాలా అది ప్రభావితం చేస్తుంది. ఓకే, రైట్. పిల్లలకైతే ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ నో, కంపల్సరీ పెరుగు తినిపించాల్సిందే. ఓకే, ఇంకా ప్రోబయాటిక్ ఫుడ్ లో ఇంకా మనం ఇంకేం తినచ్చు అంటే, గంజి ఒకటి, పెరుగన్నం ఒకటి, ఇంకా పులియబెట్టిన ఇడ్లీలు, దోశలు, ఇంకా ఏంటది ఊరబెట్టిన ఆవకాయ, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇవన్నీ కూడా ప్రోబయాటిక్ ఫుడ్స్ లోకి వస్తాయి. ఈ మధ్య పిల్లలు అసలు పచ్చడి తినడమే మానేశారు. అవును, ఖచ్చితంగా మన ట్రెడిషనల్ ఫుడ్ లో అది ఎందుకో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ రీజన్ ఇదే. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రీబయోటిక్ ఫుడ్. ప్రీబయోటిక్ ఫుడ్ అంటే
ఫైబర్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్. ఈ ఫైబర్ ఏదైతే మనం తింటున్నామో, ఇప్పుడు పొట్టు బియ్యంలో గాని, ఏమంటారు సింగిల్ పాలిష్డ్ రైస్, లేకపోతే పొట్టు పప్పు, పొట్టు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ పొట్టు ఏదైతే ఉందో ఫైబర్, అది ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటిది. ఓకే ఓకే, నువ్వు ఈ బ్యాక్టీరియాని బాగా చూసుకోగలిగితే ఇలాంటి ఆహారం ఇచ్చి నీకు అంటే మూడ్ బాగుండడమే కాకుండా నీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా, వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలో ఉండే 60-70% ఇమ్యూన్ సెల్స్ అన్ని ఈ గట్లోనే ఉంటాయి. ఓకే, ఈ బ్యాక్టీరియా, ఈ సెల్స్ అన్ని కలిపి దీన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. ఇవి కాన్స్టెంట్ గా మన బ్రెయిన్ కి సిగ్నల్స్ అందిస్తూ ఉంటాయి. సో ఇలాగా మన ఆహారాన్ని గనక మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, రకరకాల కలర్ ఫుడ్స్ తింటూ, ఇలా ఫైబర్ రిచ్ ఫుడ్ డైట్ గనక మనం తీసుకుంటే తప్పకుండా మన మూడ్ ఎలివేట్ అవుతుంది. గ్రేట్ మేడం. సో అంటే మన బ్యాక్టీరియా మనం చక్కగా చూసుకోవాలి అంటే దానికి కావాల్సిన ఆహారం మనం ప్రొవైడ్ చేయడం వల్ల మనము బాగుంటాము, మన మూడ్ బాగుంటుందండి. అంతే, గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. సో మన వ్యూవర్స్ కి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు తీసుకునే ఆహారంలో ఈ చిన్నపాటి మార్పు చేస్తే గుడ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మూడ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.